ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగింది. సరే, ఏ ముఖ్యమంత్రి అయినా వాళ్ళ ప్రభుత్వ లక్ష్యాలను కలెక్టర్లకు నిర్దేశించడంతో పాటు గత ప్రభుత్వ వైఫల్యాలు చెందింది అని చెప్పి కూడా చెబుతారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ పాల్గొన్నారు. సో వీళ్ళు ప్రతిదీ కూడా ఇంకా రాజకీయ పరమైన విమర్శలు ఎక్కువే చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కూడా గత జగన్మోహన్ రెడ్డి గారి మీద, వాళ్ళ ప్రభుత్వ సర్కార్ మీద చాలా తీవ్రమైనటువంటి అంటే ఎక్కువ రాజకీయ విమర్శలు చేసుకుంటూ వచ్చారు. పూర్తిగా విధ్వంసం జరిగిపోయిందని, అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ లేకుండా పోయింది అని జగన్మోహన్ రెడ్డి అంటే పేరు చెప్పరు వీళ్ళు. గత ప్రభుత్వ హయాంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ కూడా నిర్వహించలేదు అంటే అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ ఎంత వైఫల్యం చెందిందో చెప్పాలి, మీరే చూడండి అని అంటున్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగిందా లేదా పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎక్కడైనా అడ్మినిస్ట్రేషన్ వైఫల్యం ఎక్కడ చెందింది, ఏ కార్యక్రమమైనా కనుక విఫలం చెందిందా, తాను అనుకున్న ప్రతిదీ కూడా సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేశారు, అంత కరోనా లాంటిది హిట్ చేసినా కూడా. సరేలే, జనాలకు మర్చిపోయే లక్షణమే ఉంటే, మర్చిపోయే గుణమే జనాలకు ఉంటే ఎవరు ఏం మంచి చేయాల్సిన అక్కర్లేదు. వ్యక్తిగతంగా కావచ్చు, పొలిటికల్గా కావచ్చు, ప్రభుత్వపరంగా కావచ్చు, దేంట్లోనైనా జనాలకు అంత ఈజీగా మర్చిపోయే గుణమే ఉంటే, కరోనా లాంటిది హిట్ చేసినప్పుడు కూడా ఆ వ్యవస్థ పనిచేయలేదు అని అంటే, ఒక్క రూపాయి లంచం ఇవ్వకుండానే, ఒక అడుగు బయటకు వేయకుండానే ప్రతి సంక్షేమ పథకం బ్యాక్ అకౌంట్లో వచ్చి పడ్డాయి అని అంటే, ప్రభుత్వం గుమ్మం దగ్గర నిలబెట్టారు, ఇన్ని జరిగినా రేషన్ మీ ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చారు, ఇన్ని జరిగినా కూడా అప్పుడు అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ విఫలం చెందింది అనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మాటలతో ఎవరైనా కనుక ఏకీభవించి నిజమేనని చెప్పి నమ్మితే ఎవరు గంగ చేయగలిగింది ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చెప్పుకుంటారు అలాగే, రాజకీయంగా వాళ్ళకి లాభం కలగాలి కాబట్టి. ఇంకా అన్నారు, రాష్ట్రం అభివృద్ధి చెందింది అంటే ఆర్థికంగా బలపడింది అని అర్థం. ఆర్థికంగా బలపడింది అంటే జిఎస్డిపి వృద్ధి రేటు పెరగాలి, అలా పెరిగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లు అన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటల్లోనే 2014-19 పోలిస్తే జిఎస్డిపి వృద్ధి రేటు ఎంత, 19-24 పోలిస్తే జిఎస్డిపి వృద్ధి రేటు ఎంత, ఆర్బీఐ లెక్కలు ఏం చెబుతున్నాయి, కేంద్ర గణాంకాలు ఏం చెబుతున్నాయి, ఎస్బీఐ లాంటి రీసెర్చ్ నివేదికలు ఏం చెబుతూ ఉన్నాయి, కేంద్ర ఆర్థిక సర్వేలు ఏం చెబుతూ ఉన్నాయి, ఆనాడు యావరేజ్గా కేంద్ర జీడిపి వృద్ధి రేటు సెంట్రల్లో జీడిపి వృద్ధి రేటు 8.5-8.6 వరకే పరిమితం అవుతాయి, ఆంధ్రప్రదేశ్లో జిఎస్డిపి వృద్ధి రేటు 11.4, దేశంలోనే మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, దేశంలో మొదటి స్థానంలోనే. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చెబితే ఎప్పుడైనా స్టేట్ సర్ప్లస్లో ఉందా, కానీ గత 5 సంవత్సరాల్లో స్టేట్ సర్ప్లస్లోనే ఉంది కదా, జిఎస్డిపి వృద్ధి రేటు ఏపీ టాప్లో ఉంది, పరిశ్రమల వృద్ధి రేటు ఆర్బీఐ గణాంకాల ప్రకారమే 2019 చంద్రబాబు గారు దిగిపోయేసరికి 3.2 ఉంటే, జగన్ గారు ఈ 5 సంవత్సరాల కాలంలో పరిశ్రమల వృద్ధి రేటు అంతకు 12.5 వరకు అంతకు 4 ఇంతలు పెరిగింది కదా. సేవారంగాల వృద్ధి రేట్ అయినా, పరిశ్రమల వృద్ధి రేట్ అయినా, ఓవరాల్గా జిఎస్డిపి వృద్ధి రేట్ అయినా, జగన్ గారి హయాంలో ఆంధ్రప్రదేశ్ టాప్లోనే ఉంది కదా. మరి ఏ విధంగా ఆర్థిక విధ్వంసం జరిగిందంటారు, మరి ఏ విధంగా రాష్ట్రం సర్వనాశనమైందంటారు. ఒకవైపు అలా రాజకీయ విమర్శలు చేస్తూనే అథెంటికేటెడ్ లెక్కల వరకు వచ్చేసరికి మళ్ళీ జగన్ గారి హయాంలో బ్రహ్మాండంగా ఉందనే కదా. అంటే ఏ ధైర్యం అంటే సింపుల్, జనాలకి ఇవన్నీ పట్టవు, ఆలోచించే తీరుకుండదు, జనాలకి ఇవంతా లెక్కలేసుకునే అంత టైం ఉండదు, ఏం చెప్పినా కూడా జనం నమ్ముతారని చెప్పి ధైర్యంతో కావచ్చు. సరే, అక్కడ కూర్చున్న కలెక్టర్లకు తెలియదా, తెలిస్తే ఏముంది, వాళ్ళకు మంచి పోస్టింగ్ కావాలి, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వైపు తిరుగుతుంటే సరిపోతుంది అనేది కావచ్చు. బట్ ఎనీహౌ, చంద్రబాబు నాయుడు గారి కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కంప్లీట్గా తనకు మాత్రమే అలవాటైన ఒక స్కోత్కర్ష ఏదైతే ఉంటుందో అది ఎక్కువ ధ్వనించింది. అండ్ తాను చెప్పిన గణాంకాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బ్రహ్మాండమైన అభివృద్ధి చెందింది అని చెప్పి పరోక్షంగా ఆయన అంగీకరించారు. అఫ్కోర్స్ ఆ పని చేయాలనుకోండి. ఎనీహౌ, మొత్తం మీద అయితే కలెక్టర్ల కాన్ఫరెన్స్ అంతా
గత ప్రభుత్వాన్ని నిందించడానికి ఎక్కువ పరిమితం అయ్యారు.